ఒకప్పుడు మునులు, ఋషులు, దేవతలు, దేవుళ్ళు అందరూ వరాలు కానీ శాపాలు కానీ ఇచ్చేటోళ్ళు. సో శాపాలు వరాలు ఈనాటికి ఉన్నాయా లేవా నీ దృష్టిలో? నీ ఒపీనియన్ చెప్పు. నిజంగా నాకు తెలియదు. నువ్వు బిడ్డ లేవు. నేను చెప్తున్నా ఉన్నాయి. సో ఎలా ఉన్నాయనే దానికి చిన్న కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. శాపమైన వరమైన మాటనే అంతే కదా. మాట వల్లనే శాపం కానీ వరం కానీ నీకు తెలుస్తుంది. ఆశీర్వాదం వేరు. శాపం వరం అనేది ఇదర్ నువ్వు పొందే బెనిఫిట్ కావచ్చు, భరోసా కావచ్చు, లేదా నువ్వు కోల్పోయేది కావచ్చు. సో శాపం వరం అనేవి ఈనాటికి ఉన్నాయి. మానవ జాతి మీద మనుషులు ఉన్నంత వరకు శాపాల వరాలు ఉంటాయి. ఎట్లా అన్నది చిన్న వ్యాఖ్య, ఇది నా అబ్జర్వేషన్. ఇప్పుడు గాల్లో ఒక మాట ఉంది, నేను నిన్ను నాశనం చేస్తా, నీ అంత చూస్తా. ఇప్పుడు చిన్న పిల్లవాడు వచ్చి అన్నాడు అనుకో ఈ మాట, ఆ మాట నన్ను తీసుకున్నాడు, తద్వారా నువ్వు కిలకిల నవ్వావు, సీరియస్ తీసుకోలేదు. సో ఆ మాట యొక్క మాటలో శక్తి లేదు, ఎందుకంటే ఎవడంటున్నాడో దానివల్ల ఆ మాటకి శక్తి పూనిక వస్తుంది. ఇప్పుడు అదే మాట మీ ఇంటి పక్కన తాగుబోతున్నాడు, అయినా దానికి శక్తి రాలే, పోరాపో నువ్వేంది చేసేది అన్నావు. కానీ హఠాత్తుగా దావూద్ ఇబ్రహీం ఫోన్ చేసి నీ అంత చూస్తా అన్నాడు, కథం నీకు అది శాపం అవుతుంది. అప్పుడు నీకు భయపడి దాక్కుంటావు. అతను ఇంకా రాలే, కానీ ఎవరన్నారో దానివల్ల నువ్వు ఇంపాక్ట్ అయినావు. అంటే శాపమా బెదిరింపు? శాపం బెదిరింపు అని వేరు. సో శాపము బెదిరింపు ఒకటే, కానీ ఇంపాక్ట్ అవుతుంది ఖచ్చితంగా, నాకు తాకుతుంది అని తెలిసింది చూడు, అది శాపం అవుతుంది. బెదిరింపు అంటే నీకు ఇంపాక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, తాత్కాలికంగా భయపడతావు బయటకు వస్తావు, కానీ శాపానికి తిరుగు ఉండదు. దావూద్ ఇబ్రహీం అన్నాడంటే ఇంకా దానికి తిరుగు లేదు. ఇంకా అట్లనే ఒక వ్యక్తి మళ్ళీ గాల్లో ఒక మాట ఉంది, నేనున్నాను భయపడకు. చిన్నపిల్లవాడు వచ్చి అన్నాడు, నువ్వు ఆర్థిక సమస్యలు ఉన్న 1,00,000 రూపాయలు, నేనున్నా భయపడకక్క అన్నాడు. పోరా పిల్ల, నా కూడా ఆడుకోపోని అమ్మ, అసలే సమస్యలు ఉంటే మళ్ళీ నువ్వు కథలు చెప్తావా? తర్వాత మీ బాబాయ్లు చిన్న కక్కలు అందరూ వచ్చారు, ఏదో వాళ్ళు అంటారు బంధువులు అంతా నాకు తెలియదు, వాళ్ళు ఏం చేస్తారు నాకు. అంతలో ముఖేష్ అంబానీ లాంటి వాడు వచ్చాడు, వచ్చి నేనున్నాను భయపడకన్నాడు, ఏకదం సెట్ అయిపోయింది. అట్లాగే ఒక మనిషి డెత్ బెడ్ మీద ఉన్నాడు, బంధువులంతా చెప్పారు నీకేం కాదు నీకేం కాదు నీకేం కాదు, నమ్మకం రాలే. కానీ ఆ డాక్టర్ హాస్పిటల్కి సంబంధించిన సర్జన్ ఎవరో ముఖ్యమైన వ్యక్తి వచ్చాడు. అతను రాగానే మంది మార్బల్ వంతు వచ్చారు, వచ్చి అప్పరావు నీకేం కాదయా, 2 రోజులు ఇంటికి వెళ్ళిపోతాం, ఒక భరోసా వచ్చింది. సో శాపము వరం అనేది నువ్వు నీ మీద కలిగి డైరెక్ట్ ఇంపాక్ట్కి సంబంధించినది, ఇంకా వాటికి తిరుగుండదు. శాపానికి వరానికి తిరుగుండదు. ఇంకా బెదిరింపులు లేకపోతే రెచ్చగొట్టడాలు, వీటికి విరుగుళ్ళు ఉంటే తిరుగుళ్ళు ఉంటాయి, శాపానికి వరానికి ఉండవు. అంటే శాపం అనేది మనుషులే ఇస్తారా? మనిషే ఇవ్వాలి. ఇది మనుషులకి మనుషులకి మధ్య జరిగే విషయం ఏది? ఏదన్నా సినిమాలో దేవుడు శాపం ఇస్తాడు, దైవం మానుష రూపేణ, అంటే ఇక్కడ దేవుడు కాదు సర్వశక్తిమంతుడు. అట్లా చూడు, అంటే ఆ కాంటెక్స్ట్లో దేవుడు సర్వశక్తిమంతునిలాగా నీకు దర్శనం ఇచ్చాడు, తద్వారా నీకు భరోసా వచ్చి ఇంటికి వెళ్ళిపోయినా బ్యాగ్ వేసుకొని, అంతే కదా. అదే దేవుడు నీ అంత చూస్తా అన్నాడు అనుకో, నువ్వు ఎక్కడ దాక్కున్నావు. ఇది ఒక అబ్జర్వేషన్. ఇప్పుడు మన జీవితాల్లో శాపాలు వరాలు అవసరమా లేదా? రెండో కాన్వర్సేషన్. అంటే నీకు వేరే వ్యక్తి భరోసా కానీ అవసరం ఉంది నాకు అనిపిస్తుంది. చెప్పబెట్టాలి. ఇప్పుడు ఎవరైనా చెడ్డ పని చేసిర్రు, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకపోతే ఆ చెడు పెరుగుతూనే. నీకు విషయమే అర్థం కాలేదు. శాపం వరం అనే కాంటెక్స్ట్ లో అది లేదు. పర్వాలేదు పర్వాలేదు. నువ్వు చెప్పింది ఏంది, పనిష్మెంట్ అండ్ రివార్డ్ అనేది అది వేరే వ్యవస్థ చూసుకుంటుంది. ఇక్కడ శాపం అనేది ఇండివిజువల్ పర్సన్ టు అనదర్ ఇండివిజువల్ పర్సన్. వ్యవస్థ లేదు, మధ్యవర్తులు లేరు, గవర్నమెంట్లు లేవు, రిలీజియన్స్ లేవు, ఏమీ లేవు. మాటకి మాట, నువ్వు అడిగావు భరోసా వచ్చింది, నువ్వు అడిగావు నీకు శాపం వచ్చింది, నీకు భయంలో నెట్టు వేయబడ్డావు, దాక్కున్నావు.
ఓకే, ఈ రకంగా చూసినా ఉండాలి. సో ప్రతి మనిషి తెలుసో తెలియకో ఈ శాపాల వేటలోను వరాల వేటలోను ఉంటాడు. శాపనార్థాలు పెట్టడం ఉంది కదా ఇప్పటికీ, నువ్వు నాశనం అయిపోవాలి. కానీ కారు ఎందుకంటే పెట్టవలసిన వాళ్ళు పెట్టలేరు శాపనార్థాలు. అంటే పెట్టవలసిన పెట్టట్లేదా, పెట్టే వాళ్ళకి స్తోమత లేదా? అదే చెప్తున్నది, అర్హత లేని వాడు ఒక మాట అంటే అది పని చేయదు. నేను ఇప్పుడు ఒక చిన్న దీనికి సంబంధం లేని విషయం కానీ కొంత లింక్ ఉంది. మా ఊర్లో ఒకతని పాము కరిచింది, రాత్రంతా అల్లబల్ల చేసారు. మొత్తం చేసినాక ఎవరో చెప్పారు పక్క ఊర్లో పాముకి మంత్రం వేస్తా అని ఉన్నాడు. అంటే బైక్ వేసుకొని పోయి తీసుకొచ్చారు అతి కష్టం మీద. వాడు మధ్యన నేను బీడు తాగుతా అది అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత చూసిండు, యాపాకి తినిపించిండు, ఏమో చేసిండు వాడిది. తర్వాత ఇట్లా ఏదో జీడిగింజ ఏదో కాలుకు రాసిండు. తర్వాత వాడు తేలిక పడ్డాడు, వాడికి 100-200 జోబులు చెక్కిర్రు. ఇప్పుడు అంత రాత్రి ఇంటికి ఎక్కడ పోతాడు? అందుకని మా పక్కింటి ఎవరో ఇంట్లో అతనికి ఆశ్రయం ఇచ్చారు. అందులో మా బ్రహ్మచారి అంకులు కొంచెం క్యూరియాసిటీ ఇట్లాంటి విషయాలు. ఏమయ్యా శాపం అది మంత్రం నిజంగా పనిచేస్తుందా అని అడిగిండు. కాదు పాము మంత్రం మంత్రం పనిచేస్తుందా ఎంక్వైరీ అడిగితే ఆయన ఇచ్చిన జవాబు అద్భుతం. అసలు ఇసమున్న పాముకి మంత్రం పని చేయదు అంటే అసలు ఇసం లేని పాముకి ఏది అవసరం లేదు మరి. కానీ ఇప్పుడు విషం లేని పాము గుట్టింది, నిజంగా విషం ఉన్న పాము కరిస్తే ఏ మంత్రం పనిచేయదు, వాడు చచ్చిపోతాడు. అప్పుడు ఏమంటాడు, లేడు పిలుచుకొచ్చిన అయితే ఇతను విషమున్నా లేకున్నా ఆ పాము కాటుకు గురైన వాడు నమ్మాడు నాకు పాము గడిచిందని. ఇతను మంత్రం వేయడం వల్ల ఆ సంశయం పోయింది. ఇది ఒకటి. అంటే ఒక మంచి మనిషి మాట వల్ల నీలో సంశయాలు గాలికి ఎగిరిపోతాయి. సో అట్లాంటి వాడు నీకు గురువు అవ్వచ్చు, అది కూడా ఒక రకమైన వరమే. అంటే నీ సంశయాలు తీసేవాడు గురువు. ఇక్కడనేమో శాపాలు వరాలంటే నీకు ఆల్రెడీ కల్పించడే ఎవరైనా దరిద్ర గురువులు దొరికినా అది శాపం అనుకోల్ తెలుసు కదా మనకి వద్దులే. అవును తెలుసు. అయితే ఓన్లీ జ్ఞానోదయం పొందిన మనసు మాత్రమే శాపాలకు వరాల గురించి వేచి చూడదు. మిగతా అందరికీ ఏదో ఒక భరోసా కావాలి, ఎవరినో ఒకటి తిట్టాలి. ఎందుకంటే పర అనే ఆలోచన ఉన్నంత వరకు శాపాలు ఉన్నాయి, వరాలు ఉన్నాయి. పోలిక ఉన్నంత వరకు శాపాలు ఉన్నాయి, వరాలు ఉన్నాయి. ఏ మనసులో పోలికలు ఒపీనియన్లు జడ్జిమెంట్లు పోతాయో వాడు అఖండంగా నిలబడ్డాడు. ఉన్నది అనుభవించేవాడికి శాపం అక్కర్లేదు, వరం అక్కర్లేదు. మరి చర్యకి ప్రతిచర్య అనేది ఇదేంటిది, అందులో వస్తుందా? దీంట్ ఎట్లా వస్తుంది నాన్న, దీంట్ ఎట్లా వస్తుంది? అది వేరే కాంటెక్స్ట్ ఆల్టుగెదర్. సో అది, సో మాటలో ఏమి లేదు. ఇది ఎట్లా ఉంటుంది అంటే, సో విషం ఉన్న పాము గారిస్తే మంత్రం పని, ఆయన చెప్పింది విషం ఉన్న పాముకి మంత్రం పని చేయదు అన్నాడు. ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్తా, దీని గురించి మీరు ఒక్కొక్క మాట చెప్పండి, ముగిద్దాం. మాటలో ఏ శక్తి లేదు, మాటలోనే శక్తి ఏ లేదు అసలు. ఆ మాట ఎవరు చెప్తున్నారో దాన్ని బట్టి అది ఉత్త మాట అవుతుంది లేదా మంత్రము అవుతుంది, శాసనము అవుతుంది. వెరీ గుడ్. అంటే నా మాటే మంత్రము. ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్తే శాసనం అంతే కదా. అందుకే ఒక అర్హత ఉన్నవాడు, ఒక హోదా ఉన్నవాడు, ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నవాడు స్టేజ్ మీద ఒక్కొక్క మాట అంటే దానికి హర్షాతిరేకం వస్తుంది. అందరు దిగిపోయి అదే స్టేజ్ ఎక్కి నువ్వు అదే మాట అని కూడా పట్టించుకోడు. ఎగ్జాంపుల్, నువ్వు రేపే ప్రెస్ మీట్ పెట్టి నేను అందరికీ ఇల్లు కట్టిస్తాను, ఇది ఎవడా నువ్వు కట్టి నీకే నీ చల్ అంటారు. అది కట్టిస్తే అప్పుడు మళ్ళీ నమ్మకం, నువ్వు నీ ఎవరు అంటారు. అంటే సో దేవుడు అనేవాడు ఒక సర్వసంపన్నుడు, సర్వశక్తి మంతుడు అనే కాంటెక్స్ట్లో మనుషుల్లో కూడా ఇప్పుడు సర్వశక్తి మంతులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ మాటల వల్ల నీకు బెనిఫిట్ ఉంటుంది. అట్లాగే అట్లాంటి వ్యక్తులు నిన్ను బెదిరిస్తే శాపమవుతుంది. అంతే, ఇది గమనిస్తే తెలిసే విషయం అంతే. అదర్వైజ్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నావు, ఎమ్మెల్యే రికమెండేషన్ ఇచ్చారు, అది వరం. అందులో ఏ పవర్స్ లేవు, నీ దగ్గర ఉన్నది భరోసా ఇస్తున్నావు. శక్తివంతుడు అంటే పవర్స్ ఉన్నట్టే కదా.
పవర్స్ లేవు నాన్న, శక్తివంతుడు అంటే పవర్స్ కాదు, పవర్ అంటే ప్రాపంచకంగా అధికారము డబ్బు హోదాని పవర్ అంతే. ఓకే అదే పవర్. ఇప్పుడు ఒక డబ్బున్న వ్యక్తి ఉన్నాడు, ఆ డబ్బున్న వ్యక్తి ఒక బిగ్గర్ని చూశాడు, బాబు అద్భుత శక్తులు కాదు. నేను కూడా ప్రపంచపరంగా డబ్బు అధికారమే పెద్ద పవర్. ఇప్పుడు నాలెడ్జ్ ఒక పవర్, మనీ ఒక పవర్, అతనికి ఉన్న స్టేటస్ ఒక పవర్, అదే ఏదైనా అతని మనీ ఉంటే అన్ని వస్తాయి. అంతేనా కరెక్ట్? ప్రాపంచికంగా నీ దగ్గర మనీ ఉన్నాయి అనుకో, స్టేటస్ అదే వచ్చేస్తుంది. ఇద్దరు కరెక్టే. సో ఒక బిగ్గర్ అడుకుంటున్నాడు, ఒక వ్యక్తి భరోసా ఇచ్చా, నువ్వు అడుక్కోకయా అని ఇట్లా జోబులు చేయబెట్టాడు, బిగ్గరికి భరోసా వచ్చింది. జోబులు చేయబెట్టి నిమ్మలిక తీశాడు అనుకో, బిగ్గర్ భరోసా వీక్తుంది అంతే కదా. ఏదో సినిమాలో చూస్తాను, ఇట్లా జోబులోకి వెళ్ళి పైసలు కట్ట తీసి నేను ఉన్నా కదా, ఇట్లా 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 మొత్తం లెక్క పెట్టి ఆడు బిగ్గర ఆశ్చర్యపోతే ఎన్నిస్తాడు అని. ఆ తర్వాత అందులో మొత్తం జోబులు పెట్టుకుని ఒక్క నోటు తీస్తాడు, ఆ ఒక్కటి తీసుకుని నేను ఉన్నా నువ్వు ఫిగర్ చేయ అని పక్కన పాన్ డబ్బకి వెళ్ళి మొత్తం చిల్లర తెచ్చి మళ్ళీ అందులో 10 రూపాయల నోటు ఉంటుంది బిగ్గర్ అనుకుంటాడు, 10 అని ఇస్తాడు అది. నువ్వేం ఫిగర్ చేయకు, నీ చెప్పేది అంటే అందులో చిల్లర ఉంటే ఆ 10 రూపాయల నోటు 9 రూపాయలు ఇంత భరోసా ఎవరు ఇంత భరోసా ఉంటారా. సో ఇప్పుడు నేను చివరిగా చెప్పాలనుకున్నది, శక్తివంతులు అంటే డబ్బున్నవాడు అధికారం ఉన్నవాడు ఇచ్చే వరం ఉంది. అట్లా కాకుండా ఈ భూమి మీద మనిషి జీవితంలో జరిగే ఒక అద్భుతమైన విషయం ఉంది, అది ఓన్లీ మనిషికి మాత్రమే సంబంధించింది, విశ్వసనీయత. విశ్వసనీయత కూడా గొప్ప భరోసానిస్తుంది. రమణ మహర్షి దగ్గర ఏమీ లేవు, కంప్లీట్ కాంట్రాస్ట్ మనం డిస్కస్ చేసేదానికి. కానీ అతను కనుక జస్ట్ ఇట్లా చేయి పెట్టి ఇలా ఇలా అంటే అంతే, నువ్వు జీవితకాలం నీ మైండ్లో ఉన్న సంశయం వెళ్ళిపోతుంది. నాకు అదే చిన్న డౌట్ వచ్చింది, పూర్వకాలంలో అంటే మహర్షులు ఇట్లా శాపం ఇస్తారు వరం ఇస్తారు అని అనుకుంటారు, వాళ్ళకు మరి ఏమి ఇట్లా పవర్స్ లేవు అంటే అది మనకు తెలియదు. మరి అదేంటిది, మనం ఓన్లీ సినిమాల్లో చూసాం అంతే, నేనైతే రియల్ లైఫ్ లో చూడలేదు. కానీ నేను ఊరికే అబ్జర్వేషన్ చెప్తున్నా అంతవరకు చూడలే విన్నా. సో ఇప్పుడు డబ్బు హోదా అధికారం ఉన్నవాడు నీ యొక్క సూపర్ఫిషియల్ విషయాలకు మాత్రమే సహాయం చేస్తాడు, అంటే అతని వరాలు నీ ఆర్థిక సమస్యలు తీరుస్తాయి, అతని శాపాలు నువ్వు భయానికి గురి చేస్తా అంతవరకే. కానీ ఏమీ లేనివాడు, ఒక రమణ మహర్షి లాంటి వాడు, అతని మీద నీకు అచంచలమైన విశ్వాసం ఉంది, అట్లాంటి వాడు ఒక మాట అన్నాడు అనుకో, జీవితకాలం నీకు సంశయం వెళ్ళిపోతుంది. మానసికంగా రమణ మహర్షి జీవితంలో ఇట్లా జరిగేదట, ఆయన కొండ మీద వెళ్తున్నప్పుడు ఎవరో భగవాన్ నా పిల్లలు గిల్లలు సస్తున్నా జర గట్టు మీద పడి, ఆయన ఏం స్పందించేవాడు కాదు, అక్కడే దారిన పడి ఉండి వెయిట్ చేసి 2-3 డేస్ ఆయన కనిపించడం భగవాన్ అయ్యా అంటే, అప్పుడప్పుడు మాత్రం ఇలా ఒకసారి నేరుగా చూసి ఇలా చేయి ఇట్లా గాల్లో తిప్పేవాడంట, అదొక సంకేతం. ఆయన ఎప్పుడు ఇట్లా చేయి ఇట్లా గాల్లో తిప్పిండంటే నువ్వు అన్నదానికి ఓకే అన్నాడు, వర్బల్కి ఎప్పుడు చెప్పడు. ఆయనకి ఇష్టం లేకపోతే నువ్వు నాగిండి ఆయన చేసినా నీ వైపు చూసేవాడు కాదు. ఒకసారి భగవాన్ అడిగారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు ఎందుకు స్పందించరు అంటే, స్పందించాలని ఎక్కడుంది అన్న, స్పందించాలని ఎక్కడుంది, పోనీ వెంటనే స్పందిస్తే స్పందించినట్ట, సమస్య పోవడం పోయడం ఇంపార్టెంట్, విన్నా స్పందించినట్టే కదా. ఆ వింటున్నాడు పోవడం, సమస్య పోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ వచనంలో వాళ్ళ బాధ చెప్పుకుంటారు కానీ ఈయన స్పందించాలని లేదు కదా. అంటే నేను ఇప్పుడు అడిగిన వెంటనే జవాబు ఇవ్వకపోతే నేను స్పందించడం లేదు ఎందుకు అనుకుంటున్నారు మీరు? స్పందన అంటే వెంటనే చెప్పేసాడమా, అలా క్లియర్ అవుతుంది ఆ ప్రాబ్లం, దానికి ఒక సమయం ఉంటుంది. సో ఆయన అడిగాడు నేను చెప్తాను ఎప్పుడు అన్నది మా ఇద్దరికి సంబంధించిన విషయం. అట్లా నీమకర్లి బాబా లైఫ్లో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి, చాలా చాలా చాలా. ఆయన ద బుక్ ఆఫ్ లవ్, మిరాకిల్ ఆఫ్ లవ్ అనేది ఉంటుంది పుస్తకం, ఆయన రాశారు? ఆయన రాయలే, ఆయన శిష్యుడు స్వామి రామ్దాస్ అండ్ రిచర్డ్ ఆఫ్లెట్ రాసిన పుస్తకం అది. అందులో బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, అన్ని చిన్న చిన్న మ్యూజింగ్స్ లాగా. అందులో ఆయన లైఫ్, భక్తులకి ఆయన జరిగిన సంభాషణలు, ఆయన ఒంటరి ఉన్నప్పుడు ఏం చేసేవాడు ఇట్లాంటిది. సో అన్ని మిరాకిల్స్ లాగా అంటే భక్తులకి ఆశ్చర్యం గోలిపేటట్టుగా తన ప్రవర్తన ఉండేది అన్నమాట. ఒకసారి పెద్దగా అనిపించేవాడు, ఒకసారి చిన్నగా అనిపించేవాడు, ఒకసారి భరోసా ఇచ్చేవాడు, వాళ్ళ సమస్య క్లియర్ అయింది, ఒకసారి ఇట్లా జరిగిందంట.
ఒక వ్యక్తి నిజంగా పెద్దగా అనిపించాడా అని ఒక వాళ్ళ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇప్పుడు నన్ను చూసినప్పుడు ఒకరికి గురువు అనిపించింది, ఇంకొకటిగా స్నేహితులు అనిపించింది, ఇంకొకరికి బేవకూఫ్ అనిపించింది. మూడు ఒపీనియన్స్, మనకేం సంబంధం? ఆ ఇండియన్ ఎంబసీ అమెరికన్ ఎంబసీలో తనకు ఉద్యోగం కావాలి, తన జీవితాశయం అంట ఇది రాయబడ్డది ఒకరికి ఒకరికి. సో నిమ్కర్లి బాబా దగ్గరికి వెళ్ళి ఆయన పాపం రమణ మహర్షి లాగిన ఏమీ లేనివాడు, కానీ అచంచలమైన భరోసా, ఆయన చూడగానే ఫుల్ ఆఫ్ లవ్. ఒక అమ్మనాయన దగ్గర ఉంటే ఎట్లుంటుందో దానికి వేయి రెట్లు ప్రేమను అనుభూతి చెందేటోళ్ళు. ఆ తర్వాత వెళ్ళి ఇట్లా నాకు ఉద్యోగం కావాలి, నాకు ఏ రికమెండేషన్ లేదు, ఏమీ లేదు, నాకు ఏం చేయాలని అర్థం కావట్లేదు. తర్వాత నాకు గొప్ప క్వాలిఫికేషన్ కూడా లేదు, అంటే గొప్ప మార్క్స్ ఏమి లేదు. అప్పుడు నేమకర్లి బాబు చెప్పాడంట, ఈరోజే వెళ్ళిపోయి నీకు ఉద్యోగం కావాలని అడుగుపో అన్నాడు. అనగానే చెప్పులు వేసుకుని బయలుదేరి ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఓకే, వెళ్ళిన తర్వాత అక్కడ వెళితే అసలు ఉద్యోగాలు ఉంది, నేను ఎవరు చెప్పారు మీకు, పిచ్చాయమన్నా నోటిఫికేషన్ మళ్ళీ ఏం పడలేదు అనగానే ముఖం అంతా చిన్న పుచ్చుకొని మళ్ళీ ఒక 1 మంత్లో వచ్చాడంట బాబా దగ్గర. బాబా మీరు పంపించారు కానీ అవును అట్లా అన్నారా సరేలే. మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత దిగాలంటే ఏమి నీ ప్రాబ్లం అంటే ఉద్యోగం, ఇప్పుడు పోయి ఇప్పుడు పోయి అడుగుపో అని అంట. అనగానే మళ్ళీ ఢిల్లీ పోయినంట. ఆయన మీద భరోసా. పోయిన తర్వాత అసలు ఎందుకు వస్తారు మీరు, ఉద్యోగాలు లేవండి, ఇది జోక్ అనుకున్నారా ఏమన్నా కిల్లి కొట్టి వ్యవహారమా, చదువుకున్నారు మీరు? సెకండ్ టైం రెండోసారి వచ్చాడు. మళ్ళీ మూడోసారి ఇట్లా అడగానే పోటీలికి ఒకసారి పోయా ఒకసారి కనుక్కోపా, అరే ఇలా తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడు, మూడోసారి కనిపిస్తుంది కదా. అయినా భరోసా పోయాడు. పోయిన తర్వాత అక్కడ ఎవరు అధికారి, ఎందుకు వస్తున్నావు అయ్యా నువ్వు, ఇంతకు ఏం చదువుకున్నావు, నీ క్వాలిఫికేషన్ నీకు అదే ఏంది అంటే, నాకు ఈ ఉద్యోగం నాకు చిన్నప్పటి నుంచి అంటే నీ డ్రీములు మాకు ఎందుకయ్యా, విషయం చెప్పు క్వాలిఫికేషన్. ఓకే క్వాలిఫికేషన్ అయితే ఉంది కానీ జాబ్స్ లేవమ్మా, మళ్ళీ కలవండి మీరు, నోటిఫికేషన్ పడుతుంది, పెద్ద ప్రొసీజర్ అది, అది ఇంటర్నేషనల్ అఫైర్ విషయం అది. మళ్ళీ వచ్చిన బాబాయ్ ఇంకొకసారి పోయిరాపు, అంటే ఇప్పటికి 3 సార్లు పోయిరాపు అంటే మళ్ళీ పోయాడు. మళ్ళీ పోతే సేమ్ లాస్ట్కి భరోసా పీకింది, అంటే ఎంతకని నమ్ముతాడు ఒక మనిషి. వచ్చిన తర్వాత ఈసారి ఈయన చెప్తే పోవద్దు అనుకున్నాను, సందర్భం రానే వచ్చింది. ఏమైంది నీ ఉద్యోగం అంటే 4 సార్లు పోయాను, పైసలు పోయినా కానీ ఉద్యోగం లేదా నోటిఫికేషన్, ఇంకొకసారి పోరాదు అంటే బాబా దిస్ ఇస్ టూ మచ్. నేను ట్రైన్లు ఎక్కుతున్నా పోతున్నా వస్తున్నా అక్కడ ఇజ్జత్ పోతుంది నాది. ఏమైంది ఫస్ట్ టైం పోతే ఏమన్నా, సెకండ్ టైం పోతే పట్టించుకోలేదు, థర్డ్ టైము నా క్వాలిఫికేషన్ అవి అడిగారు అంతే, ఫోర్త్ టైము కొంచెం మంచి మాట్లాడారు, నీకు ఎందుకు అంత ఇష్టం అని అడిగారు, అంతేగాని ఉద్యోగాలు లేవంటే ఒక్కసారి పో, ఇది చివరి సార్ అంటే ఇదంతా సంవత్సరం జరిగింది అన్నట్టు. పోయిన తర్వాత పోగానే ఒకే జాబ్ ఉందా అప్లై చేసుకో అన్నాడు ఆఫీసర్. అనగానే అప్లై చేసుకుని జాబ్ వచ్చేసింది. పరిగెత్తుకొని వచ్చి బాబా దగ్గరకు వచ్చి చెప్పాడంట, నాకు ఉద్యోగం వచ్చింది, రావాల్సింది ఇలాగ వస్తాను. అంటే భరోసా అట్లా ఉంటది అట్లా, అంటే కోపం రాదు ఎందుకంటే తండ్రి స్థానంలో ఉన్నాడు కదా. అట్లా ఏదైనా శాపాలు వరాలు ఉన్నాయి, సో మీ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు నా మీద భరోసా ఉంటే మీరు గట్టు మీద పడతారు, లేకపోతే నా మాట గాల్లో కలిసిపోతుంది. రీసరస్ వయసు గట్టు గట్టు అంటే గట్టు ఎక్కడ ఉందో చెప్తారు.